జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తహతహలాడుతున్నాయా? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తృణమూల్ కాంగ్రెస్సేనని, మోదీకి దీదీయే పోటీ అనే అభిప్రాయాలు, విశ్లేషణలు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి? యూపీఏ అదెక్కడుంది అని మమతా బెనర్జీ అనడంలో ఆంతర్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోతుందన్న వాదనలు బలంగా ఉన్నాయి. నిజానికి ఈ వాదనలు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ పట్టు నిలుపుకుంటూ వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద గట్టెక్కింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి హస్తం పార్టీకి ఎదురైంది. అయితే పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రత్యర్థి పార్టీ బీజేపీని మట్టి కరిపించారు. అప్పటినుంచి ఆమె కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చేతులు కలిపి కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా యూపీఏకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత ఊపు కనిపించలేదని, అందుకే మమతా బెనర్జీ యూపీఏ అదెక్కడుంది అంటూ ఎద్దేవా చేశారని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభంతో విలవిలలాడుతుందనే ఆవేదన ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాలేకపోతుందన్న ఆవేదన వారిలో కనిపిస్తుంది. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీఎంసీ పార్టీ సన్నాహాలు విస్తృతమయ్యాయి. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి తామే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీలు విస్తరణ దిశగా ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ లో కొనసాగితే తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్న ఆ పార్టీ నేతలకు గాలం వేసి లాక్కుంటున్నాయి. ఇందులో భాగంగా ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాలపై టీఎంసీ గురిపెట్టగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మరింత బలోపేతం అయ్యేందుకు ఆ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికీ టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం, బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగడం అన్నది కాన్సెప్ట్ గా పెట్టుకుని ముందుకు దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె గోవాలో కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన మాజీ సీఎం లూయిజిన్హో ఫెలిరోను తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. అలాగే టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, సినీ నటి, సామాజిక కార్యకర్త అయిన నఫీసా అలీలను టీఎంసీలోకి ఆహ్వానించారు. గోవా ఫార్వర్డ్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కిరణ్ కకోట్కర్ 40 మంది నేతలతో టీఎంసీలో చేరారు. వీరందరి చేరికతో గోవాలో అధికారాన్ని టీఎంసీ చేజెక్కించుకోగలదన్న విశ్వాసాన్ని మమతా బెనర్జీ వ్యక్తం చేస్తున్నారు. అటు మేఘాలయలో కాంగ్రెస్ కే చెందిన మాజీ సీఎం ముకుల్ సంగ్మా సహా 11 మంది టీఎంసీలో చేరిపోవడం విశేషం. అక్కడ తృణమూల్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో ఆ పార్టీతో మమత అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి సత్సంబంధాలే ఉన్నాయి. కానీ కొద్ది రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశానికి ఢిల్లీలో పర్యటించినప్పుడు సోనియాను మమత కలవలేదు. అంతేకాకుండా ప్రతిసారి భేటీ అవ్వాలని రాజ్యాంగ నిబంధన ఏమైనా ఉందా అని ఆమె కటుగా వ్యాఖ్యానించారు. గోవా, మేఘాలయాల్లో కాంగ్రెస్ ను బలహీనపరచడం మమతపై సోనియాకు ఆగ్రహం కలిగించేలా చేసిందని సమాచారం. అలాగే పార్లమెంటులో సమన్వయానికి కాంగ్రెస్ నిర్వహించే విపక్ష సమావేశాలకు టీఎంసీ ఎంపీలు దూరంగా ఉంటుండటం గమనార్హం. ప్రస్తుతం మహారాష్ట్రపై మమతా బెనర్జీ గురిపెట్టారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో మంతనాలు జరిపాక యూపీఏ ఎక్కడుందని ఆమె ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.
2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఇటీవల ఒకవైపు బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూనే మరోవైపు కాంగ్రెస్ ను తోసిరాజుని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుంటే ఇతర పార్టీల బలాన్ని కూడా కూడగట్టుకుని కేంద్రంలో అధికారంలోకి రావొచ్చన్నది మమతా బెనర్జీ వ్యూహంగా ఉందని తెలుస్తోంది. అందుకే ఆమె ఆయా రాష్ట్రాల్లో బలమైన నేతలను టీఎంసీలోకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లో రాష్ట్ర పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ కు గుర్తింపు లభించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం ద్వారా బీజేపీ విస్తరణను విజయవంతంగా అడ్డుకోగలిగారు మమతా బెనర్జీ. ఇక తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న కొందరు నేతల గురించి దీది ఆరా తీసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన మమతా బెనర్జీ అక్కడి కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకోవడం గమనార్హం. అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్ష ఎప్పటినుంచో ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే ఆప్ తరపున 434 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 414 మందికి డిపాజిట్లు దక్కలేదు. అయినప్పటికీ ఆప్ నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత జరిగిన 2015-2020లో బీజేపీని ఢీకొని ఢిల్లీలో అధికారంలోకి రాగలిగింది. పంజాబ్ లోనూ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక ఆ పార్టీ బలహీన పడటాన్ని అదునుగా భావించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ పంజాబ్ లో పట్టు పెంచుకుంటున్నారు. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్దే విజయమని పలు సర్వేల అంచనాల్లో వెల్లడి కావటం విశేషం. ఇటు యూపీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అక్కడ కూడా బలోపేతం అయ్యేందుకు ఆప్ ప్రయత్నిస్తుంది. అటు గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతుంది. ఈ విధంగా కేజ్రీవాల్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ను మలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సైతం ప్రధాని కావాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఉద్దవ్ ఠాక్రే ఇతర రాష్ట్రాల్లోని బలమైన నాయకుల మద్దతును కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలు చేయడం లేదని అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కాంగీలు అంటున్నారు. మొత్తం మీద మమతా బెనర్జీ మోదీకి పోటీగా బీజేపీకి టీఎంసీని ప్రత్యామ్నాయంగా చేయడంపై దృష్టిని కేంద్రీకరించారు. మరి ఈ విషయంలో ఆమె ఏ మేరకు సఫలీకృతమవుతారో చూడాలి.